Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు ఆ కీలక వర్గం దూరం. ఏ పార్టీకైనా మేధావుల అవసరం చాలానే ఉంటుంది. పార్టీకి సూచనలు సలహాలు ఇచ్చేందుకు నిధుల సేకరణలకు కూడా మేధావులతోనే పని అవసరం. కాబట్టి ఏ పార్టీ అయినా మేధావులకు ప్రాధాన్యం ఇస్తుంది. ఆయా పార్టీల నడతను బట్టి, యాంగిల్ను బట్టి మేధావులు పార్టీలతో మమేకం అవుతారు. గతంలో టీడీపీతో అనేక మంది మేధావులు ఉండేవారు. కానీ రాను ఈ పరిస్థితి మారిపోయింది. టీడీపీలో మేధావులు తగ్గుతున్నారు. అటు ఎన్ఆర్ఐల నుంచి ఇటు దేశంలోనే అనేక మంది మేధావులు పార్టీకి దూరం జరుగుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు పాలనన్నా నాయకత్వం అన్నా మేధావులు ఎంతో ఇష్టపడేవారు. అలాంటి మేధావులు ఇప్పుడు లేరు. జాతీయ స్థాయిలో చంద్రబాబును వేనోళ్లు పొగిడిన వారంతా ఇప్పుడు ఆయన మాట ఎత్తడం లేదు. కేంద్రంలోని పార్టీలతో సంబంధాలు బలోపేతం చేయాలన్నా, రాష్ట్రంలో విద్యావంతులను పార్టీ వైపు నడిపించాలన్నా కూడా మేధావుల అవసరం చాలానే ఉంది. అయితే ఇప్పుడు చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు ఇతరత్ర కారణాలతో మేధావులు టీడీపీకి దూరంగా జరుగుతున్నారని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా ఇప్పుడు కేంద్రంలోని మోదీ సర్కార్ను టార్గెట్ చేయాలనేది మేధావుల మాట. గడిచిన 7 ఏళ్లుగా ఆయన కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా మేధావి వర్గాలు మోదీపై గుస్సాగా ఉన్నారు. ముఖ్యంగా అర్బన్ నక్సలిజం పేరిట మేధావులను అరెస్ట్ చేయడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, రాష్ట్ర పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించడం, ఇలా అనేక అంశాలను మేధావులు టార్గెట్గా తీసుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఆయా అంశాలపై సీనియర్ నాయకుడిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకపోవడాన్ని, ప్రశ్నించకపోవడాన్ని మేధావులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయంగా చంద్రబాబు ప్రతిసారి సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి విధానాలు మార్చుకోవడం, కప్పదాట్లు ఇవన్నీ ఆయన్ను ప్రజలకే కాకుండా మేధావులకు కూడా దూరం చేశాయి. తాజాగా చంద్రబాబు చేపట్టిన ఏ అంశానికి కూడా మేధావుల నుంచి మద్దతు రావడం లేదు. ఒక్క మేధావులు మాత్రమే కాదు, గతంలో చంద్రబాబుకు ఎన్ఆర్ఐల సపోర్ట్ బలంగా ఉండేది. ఇప్పుడు వారు కూడా ఆయన పట్టించుకోవడం లేదు. ఇటీవల ఎన్ఆర్ఐల నుంచి కూడా మద్దతు లేకుండా పోయింది. ఉదాహరణకు కరోనా సమస్య పరిష్కారం, పరిహారం వంటి అంశాలు, కేంద్రంలోని మోదీ సర్కార్కు సంబంధించిన విషయాలు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మోదీపై విరుచుకుపడింది. ఈ క్రమంలో మోదీని విమర్శించడం మానేసి, కేంద్ర విధానాలను తప్పుబడడం మానేసి రాష్ట్రంపై పడడం, జగన్ను విమర్శించడం చంద్రబాబు స్థాయికి తగదని అంటున్నారు పరిశీలకులు. అందుకే మేధావులు దూరమవుతున్నారని చెబుతున్నారు.